హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీనివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ కూడా మీ మొబైల్లో పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు ఎవరి గొప్ప వారిది. అనగనగా ఓ ఊరు, ఆ ఊరి పక్కన చిన్న ఏరు, ఏటి గట్టున చెట్టు, చెట్టు కింద పొట్ట, చెట్టు మీద చిన్న పెట్ట, నీటిలో ఓ బుల్లి చేప, పుట్టలో ఓ పెద్ద పాము ఉండేవి. పాము ఎప్పుడు చూసినా రొసరొసలాడుతూ కస్సుబుస్సుమంటూ ఉండేది. పిట్ట కిలకిల్లాడుతూ, చేప కలకల్లాడుతూ ఉండేవి. వానొచ్చినా ఎండొచ్చినా, మంచు కురిసినా మబ్బులొచ్చినా పిట్ట కువకువలాడేది, చేప రెపరెపలాడేది. గాలి తుమ్మెర వీస్తే చెట్టు మీది ఆకులు, ఏటిలోని అలలు గలగలలాడేవి. పాము పైకి చూస్తే పిట్ట రివ్వున గాల్లోకి ఎగిరి గిరిటీలు కొట్టేది. ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి గెంతేది. ఆ గుబురుకి ఈ గుబురికి కబుర్లు చెప్పుకున్నట్లుగా గుసగుసలాడేవి. పక్కకు చూస్తే చేపపిల్ల సర్రున నీళ్ళల్లోంచి గాలిలోకి ఎగిరి మళ్ళీ మునకలు వేసేది. నీటిలోకి పైకి గింగరాలు తిరిగేది. ఈ మూల నుంచి ఆ మూలకి మెరుపులా ఈదేది. అదంతా చూసి పాముకి అసూయిగా ఉండేది. ఓ రోజు ఎప్పట్లాగే పిట్ట ఆనందంగా పాడుతోంది, చేప సంతోషంగా ఈదుతోంది. పాము కథంతా చూసి ముందు కోపం, ఆ పైన ఏడుపు వచ్చాయి. అవెందుకంత ఆనందంగా ఉన్నాయి, తానెందుకు సంతోషంగా లేదు అన్న సంగతి దానికి అంతుపట్టడం లేదు. ఇంతలో అక్కడికి ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు. ఒకడి చేతిలో ఉండేలుంది, మరొకడి చేతిలో గాలం ఉంది. అంతే, పిట్ట గాల్లోకి చేప నీళ్లలోకి తుర్రుమన్నాయి. పాము పుట్టలోంచి తల బయటికి పెట్టి బుస్సుమంది. ఆ కుర్రాళ్ళిద్దరూ భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు. చేపకి పిట్టకి తనను చూస్తే భయం, మనుషుల్ని చూసి భయం. ఇలాంటివి మనుషులకి తనని చూసి భయం గొప్పగా అనుకుంది పాము. అంతలోనే సందేహం, అయినా అవి సంతోషంగా ఉన్నాయి, తానెప్పుడు ఇలా లేదు. ఎందుకని? ఎంత ఆలోచించినా పాముకి సందేహం తీరేది కాదు. ఇంతలో నాగుల చవితి పండగొచ్చింది. ఊళ్ళోని మహిళలంతా పూల సజ్జలు, పాలు, పళ్ళు తీసుకొని పుట్ట దగ్గరకు చేరాయి. పళ్ళు, పప్పులు, మరమరాలు పుట్ట మీద పాలు పుట్టలోను పోసి పూజలు చేశాయి. పిట్టకి చేపకి భలే హుషారు వచ్చింది. గాలికొచ్చి నీళ్లల్లో పడిన మరమరాలని తింటూ చేప, పప్పులు ఏరుకుంటూ తింటూ పిట్ట తెగ ఆనందించసాగాయి. పుట్టలోని పాముకి మీద పడుతున్న పాలతో లోపలంతా తడితడిగా అయ్యింది. చిరాగ్గా ఉంది. బయటికి వద్దామంటే బయట కోలాహలంగా ఉంది. చివరికి భరించలేక మెల్లిగా బయటకొచ్చి చరాలున పొదల్లోకి పాకింది. ఇంతలో మనుషులు చూడనే చూశారు. కెవ్వమంటూ వెనక్కి పరిగెత్తారు కొందరు. పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు రైతు కూలీలు కర్రలతో పరిగెత్తుకు వచ్చారు. ఎక్కడ పాము అంటూ కొట్టి చంపేందుకు సిద్ధపడ్డారు. మామూలు రోజుల్లో సరే గాని ఈరోజు నాగుల చవితి, అంత పని చేయకండి అని కొందరు అనటంతో వెనక్కు తగ్గారు. ఏదో పూజ అయ్యిందనిపించింది. అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతసేపు పాముకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ రోజు ఎట్లో గడిచిపోయింది. ఇదంతా పాము మరిచిపోలేకపోయింది. తనను చూసి భయపడే మనుషులు, తనకు పూజ చేసే మనుషులు తననే చంపాలని ప్రయత్నిస్తారు. ఎప్పుడెవరి కంట పడితే చావగొడతారో అన్నట్లు ఎప్పుడు నక్కి నక్కి బ్రతకాల్సిందే తను. చేప పిట్ట ఎంత హాయిగా ఉన్నాయి అనుకుంది. ఇక లాభం లేదని ఓ రోజు చేపని పిట్టని పేరు పెట్టి పిలిచింది. చేప ఒడ్డు దగ్గరికి, పిట్ట కింది కొమ్మ మీదకి వచ్చి ఏమిటి అని అన్నాయి. పాము, మీరు మనుషుల్ని చూసి భయపడతారు, అదే మనుషులు నన్ను చూసి భయపడతారు. అయినా మీరు హాయిగా ఉన్నారు, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, తేడా ఎక్కడుంది అని అడిగింది. దానికి పిట్ట రెక్కలెగుర్చుకుంటూ, నువ్వు కస్సుబుస్సు అంటూ ఉంటావు, చరచరా పాకుతావు, నీ చర్మం తలతలా మెరుస్తుంది, మనుషులు నీకు పూజలు చేస్తారు, నువ్వు మాత్రం వాళ్ళని భయపెడతావు, ఒక్కోసారి కాటు వేసి చంపుతావు, అదే గొప్పతనం అనుకుంటావు. అదే మేమైతే చేప నీటిలో ఈదుతుంది, నేను గాలిలో ఎగురుతాను, మా వలన ఎవ్వరికి హాని లేదు. నేను నీలా కస్సుబుస్సు మనలేను, చేపలాగా ఈదలేను, కానీ గాల్లో ఎగరగలను
నా గొప్ప నాది, మీ గొప్పలు మీవి, మీలా నేనెందుకు లేను అనుకొని నేను ఎవరిని చూసి కూడా ఈర్షపడలేదు. దేవుడు నాకిచ్చిన వాటిని ఆనందిస్తూ గడిపేస్తాను. నాకు ఇన్నిటినిచ్చిన దేవుడు కడుపు నింపుకునేందుకు కొన్ని గింజలు కూడా ఇస్తాడు అనుకుంటే నాకు సంతోషంతో సంగీతం వచ్చేస్తుంది అని అన్నది. పాము చేప వైపు తల తిప్పి చూసింది. చేప తోక ఊపుతూ వయ్యారంగా కదిలి పిట్ట చెప్పిందే నా జవాబు కూడా అని అనేసింది. కిలకిల్లాడుతూ పిట్ట గాల్లోకి, చేప నీళ్లలోకి వెళ్ళిపోయాయి. పాముకి ఉసూరు అనిపించింది. మౌనంగా పుట్టలోకి చేరి ముడుచుకు పడుకుంది. అందరూ తనని నాగదేవతగా తలచి పూజిస్తున్నారని గర్వపడింది. కానీ తనని చూడగానే కర్రతో కొట్టి చంపుతారని మరచిపోయింది. అతిశయమే గుర్తుంది కానీ భయం గుర్తులేదు. స్వేచ్ఛగా పాడే పిట్టని, ఇదే చేపని చూసి అసూయ పడింది తప్ప తాను ఇతరులని కాటువేసి కీడు చేస్తోందని కానీ బుస్సు బుస్సుమంటూ భయపెడుతోందని కానీ పట్టించుకోలేదు. అందుకే పిట్టలాగా చేపలాగా తాను సంతోషంగా ఉండలేకపోయింది. ఇవన్నీ ఆలోచించే కొద్దీ పాముకి విషయం బోధపడింది. తన్ను గుర్తించిన జ్ఞానం తనకి కలిగింది. ఆనందంగా ఉండాలంటే కోపాన్ని, అహంకారాన్ని, అసూయను వదిలేయాలని తనకి అర్థమైంది. ఆచరణే మిగిలింది. ఈ విధంగా పాము తన తప్పులను తాను తెలుసుకొని ఇక నుంచి అహంకారాన్ని, అసహనాన్ని అన్నింటినీ మానేసి ఆనందంగా జీవించసాగింది. అలాగే ఈ కథ ద్వారా మనకు అర్థమవుతున్న నీతి ఏమిటంటే, మనం కూడా పాము వలె ఈర్ష్య, అహంకారం, అసూయలు వదిలేసి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా జీవించాలి. ఎవరి మీదైనా కానీ కోపాన్ని ప్రదర్శించరాదు. ఫ్రెండ్స్, మీకు కనుక మా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి చూసినట్లయితే ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. మీకు ఆ వీడియోలన్నీ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.